ఈరోజు మనలో ఎంతమంది శత్రువుని ప్రేమించే వాళ్ళు? ఇంట్లో వాళ్ళనే ప్రేమించట్లేదే, తోటి సహోదరుతో గొడవలే, తోటి సహోదరితో గొడవలే, బంధువులతో గొడవలు, స్నేహితులతో గొడవలు, భర్తతో గొడవ, భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, పొద్దున్న లేస్తే గొడవ గొడవ. మనం మళ్ళీ క్రైస్తవులము. అడుగుతున్నాను, నిజంగానే నువ్వు అసలైన క్రైస్తవుడువా లేక నకిలీవా? యేసయ్య నమ్మింది, నమ్మిన పుణ్యానికి భర్త ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేది, అలా ప్రార్థన చేసినప్పుడల్లా కొడుతూ ఉండేవాడు. ఒకరోజు భర్త ఇంటికి వస్తే భార్య ఇంట్లో లేదు, అర్థమైపోయింది ప్రార్థనకు వెళ్ళిందని చెప్పి, అంతే భార్యను పట్టుకుని చావగొట్టేశాడు వచ్చిన వెంటనే. అలా చావగొట్టేసి ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ, రావే తీసుకెళ్తాం మీ పుట్టింటికి అని చెప్పి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వాళ్ళ ఊరికి పట్టుకెళ్దాం ప్రయత్నం చేశాడు. కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తే తను సొమ్మసిల్లి పడిపోయింది పాపం, ఓ చెట్టు కింద పడేసి వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత తనకు ఆ మెలకు వచ్చింది, అక్కడే కూర్చునుంది. కాసేపు అయిన తర్వాత మరలా భర్త వచ్చి, ఏమే పాపిష్దానా, దేవుడు 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 అన్నావు కదే, నిన్ను చావగొట్టా కదా, ఒళ్ళు హూనమయ్యే విధంగా నిన్ను కొట్టా కదా, ఏం చేశాడే మీ దేవుడు, ఏం చేశాడే మీ క్రీస్తు, చావగొట్టా కదా నిన్ను, దేవుడు దేవుడు అంటావు, ప్రార్థన ప్రార్థన అంటావు, బైబుల్ బైబుల్ అంటావు, నిన్ను ఇప్పుడు చావగొట్టాను, ఏం చేశాడు మీ దేవుడు అని ప్రశ్నించాడండి భర్తను భర్త. ఆ భార్య అంటుంది, నా ప్రభు ఏం చేశాడని అడుగుతున్నారా? అవునా, ఏం చేశాడు? నన్ను నువ్వు చావగొట్టినా సరే నేను ఇంకా ప్రేమించే మనసు నాకు ఇచ్చాడండి, ఇంక అంతకన్నా ఏం చేయాలి చెప్పండి. ఏమంది? చావగొట్టినా సరే మిమ్మల్ని క్షమించే మనసు నాకు ఇచ్చాడు, మీతోనే ఉండే మనసు నాకు ఇచ్చాడు, మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు ఇచ్చాడు, మీరు నన్ను చంపినా సరే మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఒకరోజు ఒక వ్యక్తి సువార్త ప్రకటించుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే, సువార్త అంటే గిట్టని వాడు కత్తి పట్టుకొచ్చి ముందు కత్తి పెట్టి చదిగో యేసు ఊసు ఎత్తావంటే నీ శరీరాన్ని 1,000 ముక్కలు చేస్తాను జాగ్రత్త అన్నాడు. ఎన్ని ముక్కలు చేస్తాడట? 1,000 ముక్కలు చేస్తాను జాగ్రత్త అన్నాడు. సువార్త ప్రకటించే ఈ ఆత్మీయుడు, నన్ను 1,000 ముక్కలు చేస్తావా? అవును. అయితే ఒక మాట విను. ఏమిటి? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే అదే వద్దన్నా, అదే చెప్పొద్దన్నా. ఇంకొక్కసారి నువ్వు యేసు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పావో నిన్ను పొడిచి పడేసి నీ శరీరాన్ని 1,000 ముక్కలుగా కోసి పడేస్తావు ఏమనుకున్నావో అని అంటే, ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ, నేను యేసయ్య గురించి మాట్లాడితే 1,000 ముక్కలుగా కోసి పడేస్తావా? కోసి పడేస్తా. అప్పుడు ఆ సువార్తికుడు అంటున్నాడు, ప్రతి ముక్క చెప్తుంది యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని. ఆ మాట విన్న ఆ కఠినాత్ముడు ఒక్కసారిగా కత్తి కింద పడేశాడండి. ఏమిటయ్యా ఇది? చంపేస్తానంటున్నాను, ముక్కలు ముక్కలుగా కోసేస్తానంటున్నాను, కోసేస్తే ప్రతి ముక్క యేసును ప్రేమిస్తూ యేసుని నువ్వు ప్రేమిస్తున్నాడని చెప్తున్నానని చెప్పి అంటున్నాను. ఏమిటయ్యా ఈ ప్రేమ? అదేనయ్యా క్రీస్తు ప్రేమ, అదేనయ్యా పరిశుద్ధుని ప్రేమ, అదేనయ్యా నిజమైన దేవుని ప్రేమ. ఆ భర్త వచ్చి అంటున్నాడు, ఏం చేశాడే మీ దేవుడు, ఇంతగా చావగొట్టాగా? ఆ భార్య అంటుంది, ఇంకా నిన్ను ప్రేమించే మనసు ఇచ్చాడయ్యా నాకు, నిన్ను మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని ఇచ్చాడయ్యా, అది అసలైన క్రైస్తవ్యం, అది అసలైన ఆత్మీయత. ఈ రోజుల్లో చాలామంది ఇల్లాలు ఉన్నారు, భర్త కొంచెం కోపం వస్తే చాలు రెడీగా ఉంటుంది పైన బీరువా పైన. నవ్వారా? ఒక మాట భర్త అంటే తట్టుకోలేవే, ఒక మాట భార్య అంటే తట్టుకోలేవే. మళ్ళీ మనము క్రైస్తవులు, మళ్ళీ మనము దేవుని బిడ్డలం. లోకంలో ఎవరినైనా క్షమిస్తాం కానీ భార్యను మాత్రం క్షమించవే, లోకంలో ఎవరినైనా క్షమిస్తావు కానీ భర్తను మాత్రం క్షమించవే. ఏమిటండి ఇది? నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవురాలివా? అయితే నీ హృదయము చెప్పండి సహృదయముగా ఉండాలి, అది మంచి హృదయమై ఉండాలి. అది మంచి హృదయమైతే ప్రేమిస్తుంది ఎవరిని? శత్రువుని కూడా ప్రేమిస్తుంది.